हाई फ्रेंड्स, ఈరోజు నేను శాండ్విచ్ చేస్తున్నాను. ఇందులో కావాల్సిన పదార్థాలు క్యాబేజ్ తురుము 1/2 కప్, క్యాప్సికం, టమాటా, ఉల్లిపాయలు. బౌల్ తీసుకొని అందులోకి క్యాబేజ్ కట్ చేసుకున్న క్యాబేజ్, ఉల్లిపాయలు, క్యాప్సికం, ఇంకా టమాటా. టమాటా ఒకటి తీసుకున్న, క్యాప్సికం ఒకటి, ఉల్లిపాయలు ఒక రెండు, క్యాబేజ్ 1/2 కప్. అందులోకి సాల్ట్ తగినంత, కారం కూడా 1/2 టేబుల్ స్పూన్, పెప్పర్ 1/2 టేబుల్ స్పూన్, ఇంకా మయోనీస్ అండి, వెజ్ మయోనీస్ దాంట్లో 4 టేబుల్ స్పూన్ మయోనీస్ తీసుకున్న, సాస్ 4 టేబుల్ స్పూన్ తీసుకున్న. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, మయోనీస్ మరి టమాటా కెచప్ మీకు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోతుంది. బాగా కలిపేసుకొని ఒక 5-10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్నాక మరి ఒకసారి కలిపి మొత్తం కలిపాక బ్రెడ్ స్లైసెస్ తీసుకొని అందులో ఈవెన్గా అప్లై చేయాలండి. పెట్టాక ఇంకో బ్రెడ్ స్లైస్ని తీసుకోవాలి. మీకు కావాలంటే రోస్ట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా తిన్నా చాలా బాగుంటుంది. నేను రోస్ట్ చేయలేదు, ఇలాగే బాగుంటుందని, ఆ ఫ్లేవర్ పోతుందని నేను రోస్ట్ చేయలేదండి. చేసేయాలి అంతే అండి, చాలా ఈజీ. స్టవ్ కానీ వెలిగించకుండా తొందరగా అయిపోయే బ్రేక్ఫాస్ట్, చాలా ఈజీ అండ్ టేస్టీ, హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, థ్యాంక్.